వడ్ల కొనుగోలుపై రాహుల్ పోరు బాట పట్టారు టీ సర్కార్ వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు ముందుకొచ్చారు రైతు విషయంలో కేసీఆర్ వైఖరి దారుణమని ధ్వజమెత్తారు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమయ్యారు రాహుల్ రైతులకు అండగా ఉండాలని నేతలకు పిలుపునిచ్చారు ఇక ఏప్రిల్ ఒకటి నుంచి కాంగ్రెస్ ప్రజా పోరాటం చేస్తుందని తెలిపారు వడ్ల కొనుగోలు అంశమే ప్రధాన ఎజెండాగా ఉండబోతున్నట్టుగా చెప్పారు కేసీఆర్ సచ్చుడో వడ్లు కొనుడో తేలాలన్నారు రేవంత్ కేంద్రాన్ని దోషిగా నిలిపేందుకు కుట్రలా రైస్ మిల్లర్లతో టీ సర్కార్ కుమ్మక్క రేవంత్ ఉన్న ధాన్యం సేకరణపై రాహుల్ ట్వీట్ రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గు రైతు పండించిన ప్రతి గింజ కొనాలని చెప్పారు రాహుల్ రైతులను ఆదుకోవాలంటూ పాలకులకు సూచన చేశారు అయితే వ్యూహాత్మకంగా ట్వీట్ చేసినట్టుగా తెలుస్తోంది రాహుల్ గాంధీ టీఆర్ఎస్తో యుద్ధమేనంటూ క్యాడర్కి సిగ్నల్గా సంకేతాలు అందజేసినట్టుగా తెలుస్తోంది ధాన్యం సేకరణపై పాలసీ తెచ్చిందే కాంగ్రెస్ అని తెలిపారు యూపీఏ పాలసీనే బీజేపీ అమలు చేస్తోందని తెలిపారు రాహుల్ ట్వీట్తో ఆత్మరక్షణలో పడింది గులాబీ దళం హస్తం ప్రశ్నలతో అట్టుడికి పోతోంది ప్రస్తుతం టీఆర్ఎస్ సమాధానం చెప్పలేక గులాబీ నేతలు సతమతమవుతున్నారు రైతు నేస్తమైతే వడ్ల కొనుగోలుపై ఎందుకింత కిరికిరి వడ్లపై టీఆర్ఎస్ బండారం బయటపడిందా కావాలని కేంద్రంపై టీఆర్ఎస్ బద్నా మోపుతోందా ధాన్యం కొనుగోలు అంశంలో అసలు తప్పెవరిది రాజకీయ చెదరంగంలో తెలంగాణ రైతులు బలి కావాల్సిందేనా మంతర్లో కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తారా లేదా టీఆర్ఎస్ మనుగడ కోసం రైతులతో చెలగాటమా తెలంగాణ సీఎం సాబ్ రైతులపై చిత్తశుద్ధి ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ లైవ్లో అందిస్తారు విక్రాంత్ చెప్పండి చూస్తున్నాము ఒక పక్క నుంచి నీరందక రైతులు వడ్లు పొలాలు ఎండిపోతున్నాయి మరో పక్క నుంచి వచ్చిన వడ్లకు సంబంధించి ఏం తెలియదు నిన్న మొన్నటిదాకా వరేస్తే ఉరేసుకోమని చెప్పారు ఇప్పుడేమో రైతుల కోసం దీక్ష చేస్తామని చెప్పారు ఇప్పటివరకు చాలా సైలెంట్గా ఉన్న రాహుల్ కూడా ఒక్కసారిగా దీని మీద ధ్వజమెత్తి క్యాడర్ అందరికీ కూడా రైతుల పక్షాన పోరాడండి ప్రజా పోరాటంలో ముందుకెళ్ళండి రైతుల అంశం ప్రధానంగా తీసుకోండి అని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది మరి ఇక దీనికి సంబంధించి మీరేమంటారు మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయాన్ని గత రెండు రోజుల క్రితం కూడా ఏసీసీ మాజీ అధ్యక్షుడు అయినటువంటి రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశాడు అది కూడా తెలుగులో ట్వీట్ చేశాడు ఖచ్చితంగా చీవరి గింజ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి పంట కొనుగోలు చేయాల్సిందే అనేసి డిమాండ్ చేశాడు దీనికోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామనేది మాత్రం రాహుల్ గాంధీ చెప్తున్నారు ఇదే విషయంపైనా కూడా రెండు రోజుల నుంచి కూడా ట్విట్టర్లో వార్ జరుగుతూ ఉంది రేపటి నుంచి అంటే ఏప్రిల్ మొదటి ఫస్ట్ నుంచి కూడా ఇదే విషయంపై పంట కొనుగోలు విషయంపై కావచ్చు రైతుల విషయాలు కావచ్చు దీనిపై పోరాటం చేస్తామనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ఎందుకంటే గతంలో కూడా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒడ్ల కొనుగోలుకు సంబంధించి చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ నాణ్యమైన విద్యుత్ తొమ్మిది గంటల పాటు ఇచ్చాం అది కూడా ఉచితంగా ఇచ్చామనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కానీ ప్రస్తుతం మాత్రం గత కొద్ది రోజుల నుంచి కూడా వరి పంట చేతికి అందే ఏ సమయం ఇది ఈ సందర్భంలో వరి పంట కొనుగోలు చేయాల్సిన బాధ్యత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉంది అయినప్పటికీ కూడా కరెంటు విషయంలో కూడా కరెంటు కట్ చేస్తున్న నేపథ్యంలో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు అవుతుంది పంట ఎండిపోవడం జరుగుతుంది ఈ పంట చేతికొచ్చే సమయంలో ఇదే విషయంపైన కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు ఏసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కావచ్చు వీళ్ళంతా కూడా ట్వీట్ చేస్తున్నారు అదేవిధంగా ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధమని చెప్తున్నారు మొత్తానికి నిన్న సాయంత్రం ఐదు గంటలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కూడా రాహుల్ గాంధీ భేటీ అయ్యాడు ఇదే విషయంపై రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలు ఏంటి అని అడిగి తెలుసుకున్న సందర్భంలో కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి కూడా ఈ రాహుల్ దృష్టికి తీసుకువెళ్లారు దీనిపై కూడా అవసరమైతే నేనే వస్తాను దీనిపై పోరాడదాం అనేసి కూడా రాహుల్ గాంధీ రాష్ట్ర నేతలకు కూడా ఒక ఇండికేషన్ ఇచ్చాడు ఖచ్చితంగా వచ్చే నెలలో కూడా రాహుల్ గాంధీతో కూడా ఒక సభ రైతులకు సంబంధించిన ఒక సభ కూడా ఉండనుంది అది కూడా వరంగల్ జిల్లాలో పెట్టుకునే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఇదిలా ఉంటే మాత్రం ఖచ్చితంగా పంట కొనుగోలు చేయాల్సిందే అవసరమైతే మేమే కొనుగోలు చేస్తాం పదివేల కోట్లే అవుతుంది దానికి సంబంధించి అని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మొత్తానికి మాత్రం ఖచ్చితంగా పంట కొనుగోలు చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి అనేసి రాహుల్ గాంధీ హెచ్చరిస్తున్నారు గత కొద్ది రోజుల నుంచి కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఒకటే గత సంవత్సరంలో అక్టోబర్ నెలలో నాలుగో తారీఖు కేంద్ర ప్రభుత్వానికి మీ బయల్డ్రస్ అమ్మబొమ్ము అనేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ సంతకం చేసి వచ్చింది దీని మీద కాంగ్రెస్ పార్టీ నిగ్గ తేలాల్సిందే ఆ విషయంపైన చెప్తుంది మీరు గతంలో చెప్పినట్లు ఇంతకుముందు చెప్తున్నట్లు కూడా ఖచ్చితంగా ఒరి వేస్తే ఉరే అని పదే పదే సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించాడు అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఒడ్ పంట కొనుగోలు చేయాల్సిందే కేంద్ర ప్రభుత్వం అనేసి గత కొద్ది రోజుల నుంచి కూడా మళ్ళీ ఎత్తుకున్నాడు దీన్ని ద్వంద్వ వైఖరిగా విమర్శిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ పంట విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఉన్నప్పటికీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాందే ఎక్కువగా ఉందనేది కాంగ్రెస్ పార్టీ వాదన ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు నాలుగో తారీఖు గత సంవత్సరం అక్టోబర్ నాలుగో తారీఖు లిఖిత పూర్వకంగా మేము పంట అమ్మ భూమి మీకు అనేసి ఒక హామీ ఇచ్చింది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా వరి పంట వేయొద్దు అనేసి కూడా రైతులకు ఇండికేషన్ ఇచ్చింది పదే పదే సాక్షాత్తు సీఎం కూడా వరి పంట వేయొద్దు వరేస్తే ఉరే అని పదే పదే అన్నాడు ఈ నేపథ్యంలో రైతులు కూడా చాలా వరకు వరి పంట వేయకుండా ఆల్టర్నేట్ పంటలు వేశారు అప్పటికి నష్టపోయారు రైతులు ఇదిలా ఉంటే కరెంటు కోతలు మరోవైపు ఈ అన్ని సమస్యల పైన కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పు పడుతుంది ఖచ్చితంగా పంట కొనుగోలు చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా కేంద్ర ప్రభుత్వం రా రైస్ అమ్మితే మేము మాకు ప్రాబ్లం లేదనేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది దీనికి సంబంధించి కూడా అవసరమైతే ప్రత్యక్షంగా నేనే పోరాడతా అనేసి కూడా రాహుల్ గాంధీ వీళ్లకు నిన్న సీనియర్లకు హామీ ఇచ్చాడు ఆ నేపథ్యంలోనే వచ్చే నెలలో కూడా స్వయంగా రాహుల్ గాంధీ వరంగల్ జిల్లాలో రైతులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోబోతున్నారు నవత ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా రేపటి పార్లమెంట్ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఖచ్చితంగా రైతుల సమస్యల మీద ఊరూరా తిరిగి నేను వరి పంట కొనే వరకు కూడా వరి పంట కొనుగోలు చేసుడా కేసీఆర్ సచ్చుడా అనేసి కూడా చాలా ఘాటుగా విమర్శించాడు రేవంత్ రెడ్డి నవత రైట్ విక్రాంత్ మనమైతే మొత్తానికి చూస్తున్నాము రైతులకు సంబంధించి తెలంగాణలో ఉచిత విద్యుత్ అందించడం లేదు అలాగే కేసీఆర్ వరి వేయొద్దన్నందుకు వేసిన పాపానికి ఈరోజు ప్రాజెక్టుల నుంచి నీళ్లను వదలకుండా వేల ఎకరాలు ఎండిపోతున్నా కూడా ఈ విషయాన్ని పక్కదోవో పట్టించేందుకు మాత్రమే ఇక్కడ రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతను విమర్శను పక్కదోవ పట్టించడం మా కోసం మాత్రమే కేంద్రంపై ఈ పోరాటం అనేది చేస్తోంది చిత్తశుద్ధి ఉంటే చివరి గింజ వరకు కొంట అనే మాట ఇచ్చిన కేసీఆర్ ఆ విత్తనాలు కొనకపోతే సచ్చుడో కొనుడు ఏదో తేల్చుకో అని చెప్పి రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఇప్పటివరకు దాని మీద టీఆర్ఎస్ నేతలు కానివ్వండి లేకపోతే టీఆర్ఎస్ పత్రికలు కానివ్వండి స్పందించలేదు అంటే సమస్యను పక్కదవ పట్టించడంపై ఉన్న చిత్తశుద్ధి నిజంగా రైతుల మీద తెలంగాణ ప్రభుత్వానికి లేదు అని వస్తున్న విమర్శలకు ఇవన్నీ ఆజ్యం కోసినట్టే అనుకోవచ్చు ఖచ్చితంగా అవుతా మీరు చెప్తున్నట్టు ప్రాజెక్టులు ఏదైతే ఉన్నారో కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టుని అది కూడా తప్పులు తడకగా ఒక ప్రాజెక్ట్ నిర్మించి దాన్ని మాత్రం చేతులు దుడుపుకొని గొప్పగా కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చాం దీనివల్ల రైతులు తీవ్రంగా అనేది మాత్రం అధికార పార్టీ చెప్తుంది కానీ వాస్తవానికి మాత్రం గత కాంగ్రెస్ అంతకుముందు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం అనేక ప్రాజెక్టులు నిర్మించింది జలయజ్ఞం పేరుతో అదేవిధంగా చివరి దశలో ఉన్నటువంటి రంగారెడ్డి పాలమూరు లాంటి ప్రాజెక్టులు కూడా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి చివరి దశలో ఉన్నాయి భద్రాద్రి కావచ్చు రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు కావచ్చు ఇవన్నీ కూడా చివరి దశలో ఉన్నాయి అప్పటికి ఇప్పటికీ మాత్రం ఏడున్నర సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు కావచ్చున్న టీఆర్ఎస్ పార్టీ వచ్చి ఇప్పటికి కూడా అది కేవలం ఐదు పది శాతం నిధులు ఇస్తే అవి కంప్లీట్ అయ్యాయి ఇప్పటికీ దానివల్ల అనేక ఎకరాలకు రైతులు తీవ్రంగా లాభపడేవారు వాస్తవానికి కానీ అవి మాత్రం కట్టిస్తే గత పాలకులకే పేరు వస్తుందనే ఒక దురుద్దేశంతో కావచ్చు అవి మాత్రం ఇప్పటికీ కూడా అవి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కేవలం కాళేశ్వరం మీదనే కాన్సన్ట్రేషన్ చేసి కేవలం కాళేశ్వరం మీదనే ఆహా ఓహో అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా సాధించిందని చెప్పినట్టు దాంట్లో కూడా అవినీతి అక్రమాలు ఎన్నో ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి కానీ ఇప్పటి వరకు కూడా రైతులకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వట్లేదు ఖచ్చితంగా పంట కొనుగోలు విషయంలో కావచ్చు స్థానిక టీఆర్ఎస్ నేతలను కూడా రైతులు ఇప్పటికీ నిలదీస్తూనే ఉన్నారు గత రెండు మూడు రోజుల నుంచి కూడా పంట కొనుగోలు చేస్తారా చేయరా ఒక స్పష్టమైన హామీ ఇవ్వండి ఎందుకంటే చాలామంది రైతులు కూడా ఇప్పటికే పంట కొనుగోలు సంబంధించి ఇప్పటికే పంటలు చేతికి వచ్చాయి కోసే పనిలో ఉన్నారు దా వల్ల వాళ్ళు మిల్లర్లు కమ్మాలా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా చేయదా ఇందుకే ఇంకో విధంగా కూడా చెప్తుంది కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు నిత్యం మిల్లర్లతో రాష్ట్ర ప్రభుత్వం మిలాఖత అయింది లాలుచి పడుతున్నాడు మిల్లర్ల కోసమే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కాదనేసి కూడా మిల్లర్లతో అప్ అయ్యాడు కాబట్టి వాళ్ళకు మిల్లర్లకు సహాయం చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసమే ఈ రైతుల విషయంలో తప్పుదోవ పట్టిస్తున్నారు రైతుల పంట కొనుగోలు చేయట్లేదు అనేసి మాత్రం ప్రతిపక్షాలు చెప్తున్నాయి మొత్తానికి ఏదైనప్పటికీ పంట కొనుగోలు చేసే వరకు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు టీఆర్ఎస్ మీద ఒత్తిడి చేస్తున్నది మాత్రం వాస్తవాన్ని అవుతాం